వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న గీతా జయంతి ఉత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. నాగిరెడ్డి మండపంలో సంస్కృత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భగవద్గీత పారాయణం చేశారు. గత మూడు రోజులుగా జరిగిన హోమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు ఈరోజు పూర్ణాహుతి చేశారు. దీంతో గీతా జయంతి ఉత్సవాలు ముగిశాయి. గీతా కర్తవ్య ఇమేమి శాస్త్ర విస్తరై అని చెప్పబడింది. అంటే ఒక్క భగవద్గీత ఒక్కదాన్ని మనం పట్టుకుంటే చాలు, ఈ శాస్త్ర విశేషాలన్నీ యొక్క అవసరం లేదని చెప్పి ఆ గీతా మహత్వం చెప్పబడింది. ఇలాంటి భగవద్గీత జయంతిని పురస్కరించుకుని దక్షిణ గాంగా రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులు దీక్షతో స్వామివారి యొక్క నాగిరెడ్డి మండపంలో చక్కగా స్వామివారికి నిత్యం కూడా ఆ భగవద్గీత సంపూర్ణ భగవద్గీతాంగారికి నిర్వహించబడింది. చాలా విశేషమైనటువంటి సర్వోపనిషదోభావో గోప్త గోపాల బాలక నిర్వహించిన శాస్త్రం. అంటే ఉపనిషత్తులన్నీ కూడా గోవైతే ఆ ఉపనిషత్తుల ద్వారా వచ్చినటువంటి సార రూపంలో ఉన్నటువంటి పాలు గీతామృతం. అలాంటి గీతామృత మహారికి ఇక్కడ రాజరాజేశ్వరంలో ఈ రోజు గీతామృతం ఈ ఉత్సవాన్ని కూడా ముగిశాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేటువంటి హర హర మహాదేవ హర గోపాలకృష్ణ భగవానికి